జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా అదానీ గారితో భేటీ అవడం చూస్తున్నాం. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారు అదానీ గారితో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. మీరేం చెప్తారు అసలు ఎలా అనిపిస్తుంది సార్? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అండి, మన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అదానీ గ్రూప్ చేస్తుందండి, జగన్మోహన్ రెడ్డి కాదు. మీరు అది పూర్తిగా గమనించుకోవాలి, ప్రతి ఒక్క ప్రజలు గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటారేమో, మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆదానికి కట్టబెట్టాలని వ్యవహారంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఆదానికి గనక కట్టబెట్టలేకపోతే మోడీ గారు లోన్ వేసేస్తారు సార్, అర్జెంటుగా మోడీ గారు లోన్ వేసేస్తారు. ఆదానీ అంబానీకి ఇక్కడ ఏదైనా సరే ల్యాండ్లు కానీ ఏదైనా దారాదత్తం చేయాలి. దారాదత్తం చేయాలి, అది ఒప్పందం. అది లాస్ట్ ఎలక్షన్ల ముందు ఒప్పందం. నువ్వు గనక ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే, నీ బెయిల్ రద్దు అవ్వకూడదు అనుకుంటే ఆదానీ అంబానీ పంపిస్తాను, నువ్వు రాష్ట్రాన్ని దోచిపెట్టాలి, నీ రాష్ట్రం బికార్ అవ్వాలి, అందుకు నువ్వు సాయశక్తులను ప్రయత్నిస్తేనే నిన్ను ముఖ్యమంత్రి అవుతావు, అలాగే నీ బెయిల్ కూడా నువ్వు కోర్టు కూడా హాజరవ్వసం. ఎక్కడైనా ముద్ద అయ్యి బెయిల్ వస్తే కోర్టుకు హాజరవ్వాలి. కనీసం ఈ ముద్ద అయ్యి కోర్టుకి ఎక్కడైనా ఇయ్యాడా? ఎక్కడైనా కోర్టుకు హాజరవుతున్నాడా? కోర్టుకు హాజరవ్వట్లా. ఎందుకంటే నువ్వు అదానీ అంబానీకి దోచి పెడతాక ఈ రాష్ట్రాన్ని నీ చేతుల్లో తీసుకున్నావు. ఆ మోడీ అనే వ్యక్తి ఒక శక్తిగా, నీ యనమాల ఒక శక్తిగా మారి ఈ అదానీ అంబానీ ఈ రాష్ట్రానికి తోలి ఈ రాష్ట్ర సంపదనంతా దోచుకెళ్తున్నారు. ఎందుకంటే అదానీ మొన్న వచ్చి కలిశాడు కదండి, ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు సీక్రెట్ కలిశాడు. ఎందుకంటే ఒక ప్రశ్నించే వ్యక్తిని లోన్ వేసాం, ఇప్పుడు అతనుండగా రాలేడు. అతనుండగా వస్తే ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు అనే శక్తి చీమ చిటుక్కుమన్నా సరే, ఆంధ్రప్రదేశ్ వైపు చీమ చిటుక్కుమన్నా కానీ గబుక్కని మేలుకు వచ్చి అదిగో ఇక్కడ తప్పు జరుగుతుందని చూపించేస్తున్నాడు పొద్దున్నెత్తి. అదే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తీసుకెళ్ళి మనం లోన నాలుగు గోళ్ల మధ్య పెడితే ఇంకా ఈ ప్రజలకు ఎవడు చెప్పేవాడు ఉండడు, మనం ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పేసి ఈ ఆదాని ఏం చేశాడంటే ఆదానిని ముందు చంద్రబాబు నాయుడు గారిని లోన్ వేయించి సీక్రెట్కి కలిశారు. ఎందుకు కలిశారయ్యా అంటే, మన ఏదైతే విశాఖ ఉక్కు ఉందో, ఆంధ్రుల హక్కు అని మనం పోరాడి తెచ్చుకున్నామో, ఆ విశాఖ ఉక్కు మీద వాళ్ళ కన్ను, దాన్ని ఎలవగలాగా వాళ్ళ వైపుకి తిప్పుకొని వాళ్ళకు హ్యాండ్ఓవర్ చేసుకోవాలని ఆదాని గ్రూప్ చూస్తుంది. దానికి ఒకటి. రెండోది, మన అనంతపురం సైడ్లో నిధి నిక్షేపాలు బయటపడ్డాయి. ఇరిడియం సంథింగ్ అంటే నిత్యం, అది వచ్చేసరికి బోల్డ్ అంత కాస్ట్ ఉంటుంది. వాళ్ళేంటంటే దానిని దోచుకెళ్తాకి అయ్యగారితో ములాఖాత్ అవుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఒక దొంగకే తెలుసు దోచుకో దాచుకో అనేది, ఇంక రెండోది ఏమి ఉండదు. అందుకనే ఇక అది కూడా ఏంటంటే కన్ఫామ్గా ఈ అదానీ గ్రూపు అంబానీ గ్రూపు కలిసి చేస్తున్న నాటకం అండి. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పొందాలండి, అభివృద్ధి చెందాలంటే ఈ అదానీ అంబానీ చేతుల నుంచి మనం మన ఆంధ్రప్రదేశ్ని మన ప్రజలే కాపాడుకోవాలి. వీళ్ళు ఏంటంటే పారిశ్రామికవేత్తలు, ఈ బడా పారిశ్రామికవేత్తలని ఒక పేరు పెట్టేసుకొని వీళ్ళ దగ్గర సంపదే ఉండదు, మోడీ అనే బ్రాండ్ ఒకటి పెట్టుకొని వీళ్ళు వచ్చేసేసి మన ఆంధ్రప్రదేశ్లో ఏదో సాధిత్యత్వం చేస్తాం. ఏమండి, టాటా వాళ్ళ కన్నా గొప్ప వాళ్ళండి వీళ్ళు. టాటా వీళ్ళకి ఆదర్శం టాటాని తీసుకోమనండి. టాటా గారు స్వచ్ఛందంగా కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉందని కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని చేస్తున్నాడండి, ఇండియా లెవెల్లో చేస్తున్నాడు ఆయన. అది వ్యాపారవేత్త లక్షణం. ఎక్కడ సంపాదించామో అక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సంపాదించామో అక్కడ సేవ చేయాలి. ఆ సేవ లేదు వీళ్ళకి. ఎంతసేపు దోచుకున్నామా తిన్నామా, వీళ్ళ ఆస్తులు కూడబెట్టామా? మీరు ఎక్కడైనా చూసారా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏనాడైనా ఎక్కడైనా పత్రికాముఖంగా కానీ ఆన్ కెమెరా కానీ విత్ కెమెరాలో కానీ ఎక్కడైనా సరే మీకు ఎవరైనా సరే వీళ్ళు ఒక వరద సహాయం కానీ ఇంకో సహాయం కానీ ఎక్కడైనా మీరు పైనుంచి కింద చూసుకోండి ఎక్కడైనా చేసేవాళ్ళ. ఒకటే ఒకటి ఉండేది, రాజశేఖర రెడ్డి గారు రూపాయి వైద్యం చేసేవాళ్ళు, 2 రూపాయల వైద్యం చేసేవాళ్ళు, ఏదో వైద్యం అనేది ఒకటి ఉండేది. అది తప్ప వీళ్ళు ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఎవరో కూడా ఇప్పటి వరకు స్వచ్ఛందంగా ఒక సేవా కార్యక్రమం చేసిన పాపాన పోలా. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు లక్షల కోట్లు దోచుకొని ప్యాలెస్లు కట్టేసుకొని తాడేపల్లి ప్యాలెస్ అయిపోయింది, విశాఖపట్నం ప్యాలెస్ అవుతుంది, అంటే రుషికొండ ప్యాలెస్ చేసేస్తున్నారు, గుండు కొట్టేశారు కదా అక్కడ ప్యాలెస్. అసలు మీకు ఇంకో విషయం చెప్తాను, ఇది కొండ అయితే దోచేస్తారు, అక్కడ కొండ కనబడితే దోచేస్తారు. వాడికి
కొండ అనే ఆకారం కనబడితే మొన్న మర్చిపోయిన చెప్పలేదు కదా, కొండ అనుకుని వెళ్ళిపోయాడంట. మోకాలు దెబ్బ తగిలింది, మీకు గుర్తుందో లేదు, ఈ మధ్య మోకాలు నెప్పట్టి ఆ హాస్పిటల్కి కూడా వెళ్ళారు. అది ఎందుకో తెలుసా, దారిలో వెళ్తుందంట, కాన్వాయ్ వెళ్తుంటే గబుక్కని అక్కడ ఏదో ఎత్తుగా కనబడుతుందంట దూరంగా. ఇమ్మ ఏదో తొందర కొండ అని చెప్పి పరిగెత్తారంట. తీరా చూస్తే అది కొండ కదా, ఇళ్ళంగానే అది అంతా వృక్షాలతో ఉన్నదని బొక్కుబాలు పడ్డాడు మోకాలు దెబ్బతగిలి. అటు కొండ అనుకున్నాడు తోవిచ్చేద్దామని, ఎందుకంటే కొండలు గుట్టలన్నీ మాయం చేసేస్తున్నారండి. ఈ ఆంధ్రప్రదేశ్ సంపద అంతా దోచేసి ఆదాని అంబానీకి ఇచ్చేస్తున్నాడండి. మోడీకి దీంట్లో వాటా ఉందండి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరిచి మా ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని కోరుకుంటాం. వీళ్ళు సైకో 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 కాదండి, సైకోకు ఒక లక్షణమే ఉంటుంది, ఏదైనా ఒక తీరులో వెళ్తారండి ఉన్మాద అనేది. కానీ ఇది మించిపోయిందండి, ఇప్పుడు మేమే తిడతామండి. ఇంట్లో తల్లిని తీసుకొస్తామండి, తండ్రిని తీసుకొస్తాం, అందరినీ తీసుకొస్తాం, మేమే తిడతాం. మళ్ళీ ఎదటి వ్యక్తికి తిరిగితే ఆ వీడియో తీసుకొచ్చి ఏళ్ళు మేము తిట్టిన వీడియో పెట్టమండి, మళ్ళీ ఆ వీడియో తెచ్చిపెట్టి బోరు మనం ఎడుపుతాం. నువ్వు తిడతావు ఎందుకు, వాడితో తిట్టించుకోవడం దేనికి, నువ్వు తిడతావు మానేస్తే అడు తిట్టడు. నువ్వేం వాడు వీడు సంస్కారం లేని మాటలు చాలామంది మీరు అంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి లక్ష కోట్ల అప్పుల్లో మునిగిపోయి ఉంది. ఇదైనా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోండి, మన ఆ రాష్ట్ర బడ్జెట్టు 2.5 లక్షల అయితే ఈయన గారి ఆదాయం 3 లక్షల కోట్లు. ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నా ప్రజలు ఎందుకంటున్నానంటే, నేను ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాను. రేపు గనక ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వానికి వస్తే ఈ మన ఈ బతికే ఇది కూడా రోడ్డు మీద మనం బతకలేము. మనం పోయి వలస పక్షుల్లాగా పరాయి రాష్ట్రాలు పోవాలి. ఎందుకంటారేమో, బాత్రూంలో కూర్చుని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే రానున్న కాలంలో మీరు చెప్పింది చేయకపోతే, ఎందుకు ఈ ప్రభుత్వం చెప్పింది చేయకపోతే, నువ్వు బాత్రూమ్కి వెళ్ళిన అరెస్ట్ చేస్తారు, స్నానం చేస్తున్న అరెస్ట్ చేస్తారు, పడుకున్న అరెస్ట్ చేస్తారు, అలాగే భార్యతో సినిమాకి వెళ్ళినా అరెస్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, ఈ ప్రభుత్వం మొండి వైఖరి సైకో పరిపాలన చూసుకొని కొద్దిగా మీరు తెలివి మీరి ఈ ప్రజలు పప్పు బెల్లాలకు ఆశపడకుండా. ఈ పప్పు బెల్లాలు వస్తే ఏమైందండి, ఒక ఉద్యోగం వస్తే నువ్వు 20,000 సంపాదిస్తావు నెలకి, నువ్వు సంవత్సరానికి 15,000 తీసుకుని ఏం పీకి కట్టలు కడతావు, 15,000 తీసుకుని ఏం పీకిలు కట్ట కడతావు. 15,000తో నువ్వు వస్తే 15,000 నువ్వు పప్పు ఉప్పు చింతపండు తెచ్చుకుని అయిపోయాయి 15,000. అదే నువ్వు నెలకి 20,000 సంపాదించే పని చేసుకో. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే నీకు అభివృద్ధి చేస్తారు, నీకు కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలో నువ్వు ఒక ఉద్యోగం సంపాదిస్తే నెలకి 20,000 వస్తాయి, సంవత్సరానికి దాదాపుగా నీకు 2 లక్షల పైచికులకు వస్తుంది. 2 లక్షల రూపాయలు ఎక్కువ, 15,000 ఎక్కువ. ఆడెవడో వేసే బిస్కెట్ 15,000 రూపాయలకు మోకాళ్ళ మీద నిలబడే రాచరిక వ్యవస్థ కావాలా? నీకు నువ్వే ప్రజా పరిపాలనగా, నీకు నువ్వే స్వశక్తిగా 2 లక్షల రూపాయలు సంపాదించుకునే ఉద్యోగం కావాలా? నిజంగా నువ్వు 2 లక్షల రూపాయలు సంపాదించుకోవాలి, నా కుటుంబాన్ని రాజాది రాజులాగా చూసుకోవాలనుకున్నప్పుడు నీ కుటుంబానికి నువ్వే రాజు అవ్వు, ఆడెవడో రాజు అవ్వాలి, నీకు రాజు కాదు, నీ కుటుంబానికి నువ్వే రాజు అవ్వు. 2 లక్షల రూపాయలు సంపాదించుకో, 15,000 వేసే ముష్టి కోసం చూడకు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవండి. ఈ 15,000 ముష్టి మనకేస్తున్నట్టు వేసి ఎంతో డబ్బు సంపద మన సంపద దోచేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరిచి ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోకుండా చూడమని అందరికీ చెప్తాను.